నమస్కారం సిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని విషయంలో టీడీపీ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం పట్టణ వైసీపీ నాయకులు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 14-15వ తేదీలలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం. రాజధాని విషయంలో టీడీపీ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం గంగనమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం అనటం కంటే అమరావతి బినామీ టు రియల్ ఎస్టేట్ యాత్ర అంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చాక రాజధానికి సంబంధించి ఎక్కడైనా ఒక శాశ్వత భవనం కట్టారా అని ప్రశ్నించారు. రైతులను మభ్యపెట్టి 35,000 ఎకరాల భూమిని సేకరించి వారికి చెందాల్సిన పరిహారం ఇవ్వకపోగా టీడీపీకి సంబంధించిన నాయకులకు కట్టబెట్టారని విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు మూడు రాజధానుల ఏర్పాటుకు నివేదికలు ఇస్తే వాటిని తొంగలో తొక్కి సొంత పార్టీ నాయకులతో మరొక కమిటీ ఏర్పాటు చేసి తమకు అనువైన ప్రాంతాలలో రాజధానిని ఏర్పాటు చేశారని అన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతుందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం ఏంది గోలా అంటే మీరు దేవుణ్ణి కూడా కోర్టులు అవుతారేంటి? ఆ దేవుళ్ళు సినిమా చూసాం ఇదివరకు. దేవుళ్ళు సినిమా చూసినప్పుడు దాంట్లో కూడా ఇదే ఘోష. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే వాళ్ళు ఏ విధంగా క్లెయిమ్ చేయాలి? గాలివానికి వచ్చి కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే అది ఎవరి మీద క్లెయిమ్ చేయాలి అంటే ఆ పేటాధిపతుల మీద చేయమని చెప్పినట్టుగా నువ్వు న్యాయ దేవస్థానం టూ న్యాయస్థానం, న్యాయస్థానం దేవస్థానం అయినాయి బాబుది. మీరు మీనింగులు తెలియకపోతే తెలుసుకుని చేయాలి, కానీ సినిమాలకు సినిమా కథలాగా చేస్తే ఎట్లాగండి? ఈ సినిమా కథలు అన్నీ ఇదివరకు పెట్ట కథలు, సినిమా కథలు, సందమా కథలు అంతా పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎంతో కొంత చైతన్యవంతమైన వాళ్ళు, ఎంతో కొంత చదువుకున్నవాళ్ళు. ఈ పరిస్థితుల్లో కూడా ఇలాంటి పెట్ట కథలతో చేసేటువంటి స్లోగన్స్ పెడితే ఎవడ ఆదరిస్తాడు? ఇప్పుడు ఏ విధమైతే మద్రాసు నుంచి 1953లో మన రాష్ట్రం విడిపోయి మమ్మల్ని బేడీ పంపించారు. అదేవిధంగా 2013లో హైదరాబాద్ నుంచి మనకి బయటికి తరిమారు. ఆ విధంగా రేపు కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో అన్ని చోట్ల సమానంగా ఉండేటట్టు కాక పరిపాలన విభజన జరిగితే రాష్ట్రం చాలా బాగుంటుందని వాళ్ళు కూడా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు రిపోర్ట్లు మీరు తొంగలో దక్కి మీరు వేసుకున్నారు మూడో కమిటీ, నారాయణ కమిటీ అని. ఆ నారాయణ కమిటీలో సభ్యులు ఎవరు? ఒక నారాయణ, ఒక సుజనా చౌదరి, గల్లా జయదేవ్. వీళ్ళంతా ఎవరు? వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులు ఏం చేశారు? మన వ్యాపారం చేసుకుంటానికి ఎక్కడైతే అనుకూలం కట్టద్దా అని చెప్పి ఆ అనుకూలం ఎంత చేసేది చూశారు, అమరావతిని చూశారు. ఆ భూములు సెలెక్ట్ చేసి అక్కడ ఈ రాజధాని నిర్మించాలని ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ పక్కన పెట్టి రాజధాని అక్కడక్కడ అని గోపుల ప్రచారం చేసి జనాలు మోసం చేయడం జరిగింది. ఇన్ని ఉన్నా కానీ ఇవన్నిటిని పక్కన పెట్టేసేసి కేవలం మీ స్వార్థం కోసం, మీ రియల్ ఎస్టేట్ కోసం, మీరు లబ్ధి పొందడం కోసమే అమరావతిని రాజధానిగా చేయటం జరిగింది. ఇది వాస్తవా కాదా? సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, కాకి దేవసహాయం, ఆవుల కోటయ్య, పెసర్లంక వెంకటరమణ, త్రిపురారి భట్ల దత్తాత్రేయ శర్మ, మీరావని, ఏరూరు శేషగిరిరావు, రాళ్లబండి కృష్ణకిషోర్, రెడ్రౌత్ బాలరాజు, మేకల రవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు అబాకస్ ఎంతగానో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్కు చెందిన మహమ్మద్ మహబూబ్ సుభానీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యాక్సిమం 2 డిజిట్ మెంబర్స్ ఇన్ 30 సెకండ్స్ విభాగంలో తెనాలికి చెందిన విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సుభానీకి ప్రశంసా పత్రం, నగదును ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఖాలిద నసీం చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో రజని, మధు, పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మేబీ హిస్ 13 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ మొహమ్మద్ సుబానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అబాకస్ లో సెకండ్ ప్రైస్ పొందాడు అలాగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అబాకస్ లో ఫస్ట్ ప్రైస్ పొందాడు వి ఆల్ కంగ్రాట్యులేట్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆల్సో ఇది పిల్లల మేధస్సును పదును పెట్టి వారిలోని మేధాశక్తిని పదును పెట్టి వారిని విద్యావంతులుగా మరియు వారిని మేధావంతులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి అబాకస్ క్లాసెస్ అన్నవి చాలా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను అబాకస్ అంటే అబండెంట్ బీట్స్ యాడిషన్ క్యాలిక్యులేటింగ్ యూటిలిటీ సర్వీస్ ఇది యాక్చువల్గా చైనాలో స్టార్ట్ అయింది కానీ మన ఇండియాలో ఎంత దూరం వరకు మన పిల్లలు చదువుతున్నారు అనేది మన మహమ్మద్ సుబానీ ప్రత్యక్ష సాక్ష్యం కంగ్రాట్యులేట్ హిమ్ added the rapid addition of maximum 2 digit numbers in 30 seconds I have break the record the previous record was 60 numbers in 30 seconds I have done 75 in 30 seconds టూ లెవెల్స్ కాగానే మాకు ఇదేమో నచ్చట్లేదు అనేసి ఏదైనా మనం స్టార్ట్ చేస్తే ఇట్ షుడ్ బి ఎండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ప్రూవెన్ బై సుబానీ దట్స్ వాట్ వీ ఆల్సో సే దట్ సుబానీ ఈజ్ అవర్ నౌ ది మెయిన్ రోల్ మోడల్ ఫర్ అస్ అవర్ ఇన్స్టిట్యూట్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ ఎవ్రీవేర్ బికాస్ ఇన్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ టోటల్ ఏపీ స్టేట్ ఈజ్ ఓన్లీ ది పర్సన్ హూ గాట్ ఎ ప్రైజ్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో సెకండ్ పర్సన్ మొత్తం ఏపీ స్టేట్కి హీఈస్ ఓన్లీ ద పర్సన్ హూ హ్యాడ్ గాట్ ఎ ప్రైజ్ సో ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఈజ్ అ బూస్ట్ ఫర్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ లెర్నింగ్ యాక్చువల్లీ ది వీ ఓన్లీ మేక్ ది స్టూడెంట్స్ అండ్ ది పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ కోర్సు గంటలు గంటలకు అక్కర్లే రోజు ఒక 10 మినిట్స్ కనుక చేస్తే ఇనఫ్ ఈ కోర్సు ది బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14-15వ తేదీలలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు రావిపాటి వీరనారాయణ తెలిపారు. శనివారం నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వీరనారాయణ వెల్లడించారు. 14-15వ తేదీలలో కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ చిత్రాలతో పాటు పలు తెలుగు చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు సినిమా రంగానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తెనాలి పురపాలక సంఘం సహకారంతో ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మొదటి రోజు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, ఫిల్మ్ డైరెక్టర్ నాగమురళి, బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ భానుప్రకాష్లు పాల్గొంటారని రావిపాటి వీరనారాయణ తెలిపారు. దీని ఆధ్వర్యంలోనే మొట్టమొదటి ప్రోగ్రామ్గా ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. అలాగే రేపటి నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి మరి ఇనాగరేషన్ ఫంక్షన్ ఉదయం 9:30 గంటలకి జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో మన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ ఖలీదా నసీం గారు మరి ప్రారంభోత్సవం చేస్తారు, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేస్తారు. ఆ కార్యక్రమంలో మరి పాల్గొనడం కోసం ఈ చిల్డ్రన్స్ ఫిల్మ్ తీసినటువంటి డైరెక్టర్ మరి మురళీ గారు వారు కూడా వస్తారు. మరి ప్రత్యేకించి రేపు గారి కార్యక్రమంలో మరి బాలీవుడ్ చైల్డ్ స్టార్ అని పేరు తెచ్చుకున్నటువంటి ఒక 10 సంవత్సరాల మరి ఫిల్మ్ యాక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ అతను రాబోతో ఉన్నాడు. స్పెషల్ అపీరెన్స్గా మన మధ్యలోకి వస్తాడు. ప్రజలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ తెనాలి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఏపీ చైర్మన్ గారు రావిపాటి వీరనారాయణరావు గారు మొత్తం మీకు విశదీకరించారు. విషయాలన్నీ కూడా సక్రమంగా చాలా అర్థమైన శైలిలో చెప్పారు. కాబట్టి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. అలాగే అంతర్జాతీయ ఇతర దేశాల చిత్రాలే ఎక్కువగా మనం ప్రదర్శిస్తాం. మీకు తెలుగు పిక్చర్స్ అయితే అన్ని థియేటర్లో వస్తాయి, కానీ ఈ పిక్చర్స్ అందరికీ ఎవరు? ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకి మన ఫిల్మ్ సొసైటీ అనుబంధం. కాబట్టి
ఇప్పుడే కాకుండా కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక సినిమాలు అంటే తెలుగు సినిమాలు కాదు తెలుగు సినిమాలు కూడా అవార్డు వచ్చినాయి ప్రదర్శిస్తాం మిగతా చిత్రాలన్నీ మీ యువకులకు కూడా ప్రదర్శన ఉంటుంది కాబట్టి ఈ ఫిల్మ్ సొసైటీని అందరూ ఆదరించాల్సిందిగా ఆకాంక్షిస్తున్నాం ఈ సందర్భంగా చలన చిత్రోత్సవానికి సంబంధించిన లోగో మరియు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో సెక్రటరీ బొలిమంత కృష్ణ కె రామరాజు వెంకట్ రత్నాకర్ మురళి తదితరులు పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు ఒంగోలు జిల్లాల యొక్క కార్యకర్తల శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి స్థానిక పాత నట్రాజ్ థియేటర్ నందు శని ఆదివారాలు రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ నాయకులు శాస్త్రవేత్త చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు విద్యార్థి దశ నుండే న్యాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి ఇటువంటి శిక్షణా తరగతులు దోహదపడతాయని అటువంటి అవకాశాలను కల్పించే మంచి వేదిక ఏబీవీపీ అని చందు సాంబశివరావు పేర్కొన్నారు ఈ రెండు రోజుల కార్యక్రమంలో అనేక మంది సీనియర్ నాయకులు ఏబీవీపీ సీనియర్స్ ఇంకా మిగతా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు వీరందరూ వచ్చి ఈ విద్యార్థులతో చర్చ గోష్ఠి వర్క్షాపుల ఫార్మాట్లో లెక్చర్స్ ఫార్మాట్లో ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ ఏర్పాటు చేసినందుకు ఈ ఆ కార్యవర్గం మొత్తానికి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రఘు గారు ఆయన ఫుల్ టైం టీచర్ అలాగే ఇప్పుడే మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు పెద్దలు వీరందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు చానాళ్లుగా ఏబీవీపీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ప్లస్ నిజ జీవితంలో కూడా ఆదర్శప్రాయంగా వారి వారి వృత్తుల్లో విద్యార్థులకి సొసైటీకి ఉపయోగపడే విధంగా భారత మాతకి ఫుల్ గౌరవం ఇస్తూ భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలంటే ఏమేం చేయాలో విద్యార్థి దశ నుండి కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ వాళ్లతో కలిసి పనిచేస్తూ మరి వాళ్ళని తీర్చిదిద్దుతున్నందుకు అందరికీ వారందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈ శిక్షణా తరగతిలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు అంజనీ శ్రీనివాస్ ఏబీవీపీ క్షేత్ర సంఘటన కార్యదర్శి బాలకృష్ణ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునంద్ బాబు రాష్ట్ర సహకోశాధికారి ప్రదీప్ మరియు గుంటూరు ఒంగోలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు ఈ నెల 21వ తేదీన జమ్మూ కాశ్మీర్లో ప్రారంభమయ్యే సింధు నది పుష్కరాలకు వచ్చే భక్తులకు శ్రీ శివమణికంఠ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు రుద్రాక్ష స్వామి తెలిపారు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలకు భక్తుల కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమ వంతుగా ఆర్థిక సహాయ సహకారాలను విరాళాల రూపంలో అందజేయాలని రుద్రాక్ష స్వామి విజ్ఞప్తి చేశారు పవిత్ర సింధు నది పుష్కరములలో స్నానం చేయటం వల్ల సకల కర్మలు సకల రోగాలు నివృత్తయ్యి 7 తరాల పిత్తదోషాలు ఏమనుంటే మొత్తం నివృత్తి అవుతాయి అని నేను చెప్పడం కాదు శాస్త్రాలు పురాణాలలో లిఖించబడి ఉన్నాయి కావున ఈ యొక్క పవిత్ర సింధు నది పుష్కరములో స్నానం ఆచరించడానికి వచ్చే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా 7 రాష్ట్రాల నుంచి వచ్చే భగవద్భక్తులందరికీ మన తెనాలి వారి ఆధ్వర్యంలో ఏర్పడిన శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమమే కాకుండా ప్రతిరోజు విశేష పూజలు హోమాలు యజ్ఞాలు అనేక విశేష పూజలు సేవా కార్యక్రమాలు జరుపుతూ 12 రోజులు శ్రీరుద్ర యాగము లక్ష్మీ గణపతి యాగము ఈ 12 రోజుల్లో వచ్చే ఒక శనివారం రోజు బిర్లా మందిర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మార్గపురి లక్ష్మీ నరసింహాచార్యుల వారి ఆధ్వర్య నిర్వహణలో సుదర్శన యాగం పెద్ద ఎత్తున సుదర్శన యాగం జరపబడుతున్నది కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ వలివేటు సురేష్ బాబు ఎం గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఆదివారం నుండి జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి పుస్తక పఠనం గ్రంథాలయాల ప్రాధాన్యత వివరిస్తూ ఈ నెల 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ప్రసన్న కుమార్ చెప్పారు ఈ మేరకు అరండలపేటలోని జిల్లా గ్రంథాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఆదివారం నుండి జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు వివిధ కార్యక్రమాలతో 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచి డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు అదేవిధంగా గ్రంథాలయ వారోత్సవాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఇంతకుముందు ఇష్యూ అంటే మనము మామూలుగా ఈ మాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇష్యూ కూడా ఆన్లైన్ చేశాము కాబట్టి
రాబోయే కాలంలో కూడా వీటిని ఇంకా మనము ముందు ముందుకి ఒక డిజిటల్ షేప్ లోకి తీసుకుపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను థాంక్యూ వన్ అండ్ ఆల్ ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ కార్యదర్శి పీర్ అహ్మద్ పాల్గొన్నారు అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు మహిళలు చేస్తున్న ఉద్యమం 697వ రోజు కొనసాగింది భూములు ఇచ్చాం రోడ్డును పడ్డాం అంటూ దీక్షా శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు రైతులకు న్యాయం చేయాలంటూ నినదించారు ముఖ్యాంశాలు మరోసారి రాజధాని విషయంలో టీడీపీ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం పట్టణ వైసీపీ నాయకులు చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 14-15వ తేదీలలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సిటీ న్యూస్ సమాప్తం నమస్కారం.